रथोत्सव रोज देवतन चेस्तुन समय समुद्रकनी चंपा शरीर को दरक इपड़ अक्लागे नो देवत चयबो रथोत्सव रोज नागराज I can explain you everything. నేను ఆ మాయ దీక్షలో ఉన్న దాన్ని కొడతాను. ఏమిటండి ఇంకా ఏం దీక్ష? రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి రావే తీసుకెళ్ళి గదులు పడి. ఏమిటి ఆనందం? ఇది దేవతను చేసి నాగసన్నిధికి అంకితం చేయాలనుకున్న పిల్లని నువ్వు ఇలా తీసుకెళ్ళటం ఏమి? మీ అమ్మ చేసిన తప్పుకి ఇంకా శిక్షణ భవిస్తోంది శివపురం. అవయా ప్లీజ్ ప్రేమించడం అండి, పెళ్లి చేసుకోవడమేనా మా అమ్మ చేసిన తప్పు? చూడు, మీ అమ్మ చేసింది తప్పు ఒప్పు నాకు అనవసరం. బాల నా కూతురు, అది తప్పు చేస్తే మాత్రం తండ్రిగా నేను చూస్తూ ఊరుకోలేను. బాలను దేవతను చేసి మీరు సాధించబోయేదేంటి? సుభద్రకు పట్టిన గతి బాలకు పట్టకూడదు, అదే నా ఉద్దేశం. అసలు ఎవరు చూసి మీకు భయం? ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే దిగంబరుణ్ణి చూసేగా. ఆనందు, ఆ దిగంబరుణ్ణి ఎదిరించిన వాళ్ళ రక్తం చిందిన నేల ఇది. నా కారణంగా ఇక్కడ ఎవరి రక్తమో చిందక్కర్లేదు. నా నిర్ణయం చెప్తున్నాను వినండి, ఎవరు ఏమనుకున్నా సరే నాకు బాలంటే ఇష్టం. బాలంటే నాకు ఇష్టమని. ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, ఆనంద్ బాబు. ఏంటి ఏంటి ఏంటి? ఏమైంది? రండి ఎక్కడికి? ఏమైందో చెప్పు. పడిపోయాడు. ఏమిట్రా? చీరిపోయాడు, చచ్చిపోయాడు. హలో మిస్టర్ దిగంబరా. ఆనంద్, అమావాస్య తిథి, ఆశ్లేష నక్షత్రం. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. పేరు నక్షత్రం రాసి పెట్టుకుని మరి ఎదురు చూస్తున్నట్టున్నావు. పేరు నక్షత్రమే కాదు, నీ జాతకాన్ని కూడా నే రాసుంచాను. నీ జాతకాన్ని నేను రాసించాను. అందులో వచ్చే అమావాస్యకు ముందే నీకు జైలియోగం ఉందన్న సంగతి తెలిసింది. సీనును చంపావు కదూ. నేను నేను కోరుకునేది శాంతి, సమాజ శ్రేయస్సు. యు ఆర్ ఎ క్రిమినల్, ఐ నో దాట్. సాక్ష్యాలతో నిరూపిస్తాను.
ఇదిగో చూడండి చూడండి సీను ఒట్టి అమాయకుడు అతనికి ఇలాంటి దుర్మరణం ఇది ఎంత అన్యాయం అది దిగంబరుడి మంత్రాల నిలయం అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అదే వాడికి శాపం అయింది ఏం శాపం అండి కావాలంటే చూడండి అమ్మ కోరిక ప్రకారం నాగసన్నిధిలో 1000 దీపాలు వెలిగిస్తాను ఆ తర్వాత దిగంబరుడిని చట్టానికి అప్పగిస్తాను ఒట్టి మాటలు కావు కావాల్సిన పూర్తి ఆధారాలు ఇందులో ఉన్నాయి అప్పుడే సీను ఆత్మ శాంతిస్తుంది శాంతి నీకు తెలిసింది నువ్వు చూసింది ఇదొక్కటే అక్కడికి వెళ్ళినా ఎదిరించినా వాడు బతకనివ్వడు ఆ భయమే వద్దనేది నాకు అండగా ఉండడానికి ఇష్టం లేకపోతే చెప్పండి ఒక్కడే నేను అనుకున్నది సాధిస్తాను అనుకున్నంత తెలియ కాదయ్యా నువ్వు సాధించటం వెయిట్ అండ్ సీ ఆనందు నీకు అండగా ఉండేవాడు శుద్ధ శక్తిని తిప్పికొట్టగల శక్తి ఉన్న నా కొడుకు శివరాం ఒక్కడే చాలా బాగుంది కొడుకు రాక కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు కదూ దిగంబరా ఈ రోజులు దగ్గర పడ్డాయి అమాయకురాలైన సుభద్రని నువ్వే ఏదో అఘాయిత్యం చేసుంటాం ఈ సందేహం నీకు రాగానే నీ మొహానికి ప్రేతకల వచ్చేసింది మృత్యుంజయ మంత్రాన్ని జపించడం మర్చిపోయారనుకుంటాను ఏది ఏవైనా సుఖమరణమే వరించింది మీరు కూడా ఊహించని ఇది లగ్న బలం అంటే నిన్ను నిర్బంధించారు కదూ నాకంతా తెలుసు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పుకో చూద్దాం ఎందుకు ఆనంద్ ఇంటి వెనుకలు ఎదురు చూస్తున్నాడు వెళ్ళు ఆనందు బాలా నేను నిర్ణయించుకున్నాను అమ్మ కోరిక ప్రకారం 1000 దీపాలు వెలిగించబోతున్నాను ఆ తర్వాత నిన్ను దేవతను చేసే సమయంలో వస్తాను ఊరందరి ముందు నిన్ను పెళ్లి చేసుకుంటాను అంతవరకు కాస్త ఓపిక పట్టు నీ పిలిస్తే వస్తావుగా ఎవరది నీకేం పని రా ఇక్కడ పో లోపలికి నీ అమెరికా తిరుగుతాట ఇక్కడ చూపించకు నేను బాలతో మాట్లాడడానికి వచ్చాను నిన్ను నీకేమంటారా దాంతో మాట్లు చెల్లెలు కొడుకును కూడా చూడండి ఏమనుకున్నావు నువ్వేం బాధపడకు నాగ సన్నిధిలో నువ్వు దీపాలు వెలిగించు నువ్వు వచ్చి పిలిస్తే అది వస్తుంది తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను వెళ్ళు పరకాయి ప్రవేశం శివ పూజ ఆశ్లేష నక్షత్రం అచ్యుతం ఆశ్లేష నక్షత్రం అత్యుత్తమం
చేసుకునే పాలు తాగుతూ లోకానికి తెలియదు అనుకుంటుందట. నేను వస్తాను, నువ్వు రెడీగా ఉండు అని. ఆనందు ఇంకా రాలేదేంటి? ఆనంద్ లేడు, రాలేదా? వస్తాడు వస్తాడు, తొందర పడకు. పొద్దు పోయింది, నువ్వు వెళ్ళి పడుకో. దీపాలు వెలిగించి రావడానికి ఇంత ఆలస్యం చేయాలా? ఇలా దుప్పట్లో దూరి దాక్కుంటే సరి. అర్థమైందా? అమ్మా, అమ్మ చెప్పింది కరెక్టే, పోతా మన ఇంటికి వెళ్ళిపోతాం. Thank you.